నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో మాస పూజను ఘనంగా నిర్వహించారు. ప్రతి మాసం పౌర్ణమి రోజున నిర్వహించే కార్యక్రమంలో భాగంగా చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమంతో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం సుంగాపూర్ చోర్గావ్ గ్రామాల్లో కలెక్టర్ రాహుల్ రాజు పర్యటించారు. గ్రామస్తులతో కలిసి స్థానికంగా వీధి వీధి కలియదిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి తపన ఫౌండేషన్ వారు తాగునీటి ట్యాంకర్ను విరాళంగా అందించారు. ప్రజలకు తాగునీటిని అందించేందుకు ట్యాంకర్ అవసరమని గుర్తించి గారపాటి చౌదరి తన తపన ఫౌండేషన్ ద్వారా ఓ ట్యాంకర్ను విరాళంగా అందించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయుల స్వామి ప్రశ్నించారు. కొన్నలూరు మండలం భోగంపాడులో టీడీపీ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. అబద్దాలతో జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కనీసం పరామర్శించేందుకు కూడా సమయం లేదా అని జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తీరు చూస్తుంటే అర్థమవుతుందని విమర్శించారు. తిరుమల శ్రీవారి నిత్యాన్నదానంకు నూజివీడుకు చెందిన ఒక రైతు కూరగాయలు విరళంగా అందించారు. 70 బస్తాల వంగ 30 గెలల అరటి 2 టన్నుల గుమ్మడి 2500 సొరకాయలు 2 క్వింటాళ్ల మిర్చి 4 క్వింటాళ్ల దోశ 10 బస్తాల దుంపలు మామిడి బెండ టన్ను చొప్పున అందించారు. శ్రీవారి నిత్యాన్నదానానికి ప్రతి నెలా పంపుతామని రైతులు నక్క సత్యనారాయణ తెలిపారు. పల్నాడు జిల్లా పెదగూరపాడు నియోజకవర్గంలో పులిచింతల ప్రాజెక్టు నూతన గేటు పనులు ప్రారంభించారు. గతంలో కొట్టుకుపోయిన 16వ గేటు స్థానంలో కొత్త గేటు నిర్మాణానికి అధికారులు పనులు మొదలుపెట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించడంతో పులిచింతల ప్రాజెక్టుపై రాకపోకలు నిలిపేశారు. మరో 10 రోజుల పాటు ప్రాజెక్టుపై రాకపోకలు నిలిపేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సంగమేశ్వరుని రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవం సందర్భంగా పార్వతి సంగమేశ్వర స్వామి ఊరేగించారు. ఈ వైభవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ఉదాసీన్ మఠంలో సంత్ నివాస వేద పాఠశాల యజ్ఞశాల గోశాల నిర్మాణాలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. సుమారు 540 ఎకరాల్లో ఉదాసీన్ మఠం విస్తరించి ఉందని ఇలాంటి పవిత్రమైన క్షేత్రంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు చేపట్టనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. కర్ణాటకలో బజరంగ దళను నిషేధిస్తామనే కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ హైదరాబాద్ మలక్పేటలో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లోని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి ముందు బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పఠనం చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ చేరుకున్న ఒక ప్రయాణికుడి వద్ద నుంచి సుమారు 42 లక్షల విలువైన 679 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 27న గచ్చిబౌలి సినర్జీ పార్క్ వద్ద ఒక మహిళ మెడలో నుంచి బంగారం గొలుసు దొంగిలించి పరారవుతుండగా ఇందిరానగర్ వద్ద పోలీసు వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డారు. 2 నిందితులను అరెస్టు చేసి పోలీసులు విచారించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణా శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరంలో మంత్రి ఇంద్రకరణ్ కాసేపు క్యారం ఆడి క్రీడాకారుల్లో జోష్ నింపారు. ప్రేమ విఫలమైందనే కారణంతో యువకుడు బలవర్మరణానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటు చేసుకుంది. కోకట్తండాకు చెందిన లోకేష్ అనే యువకుడు రాజీవ్ కాలనీకి చెందిన ఒక బాలికను ప్రేమించాడు. ఇరువురు మైనర్లు కావడంతో ఇరు కుటుంబ సభ్యులు మందలించి నచ్చజెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు లోకేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద చోటు చేసుకుంది. సూర్యాపేట నుంచి మణుగూరు వెళ్తున్న పెళ్లి బృందం బస్సు డయాలసిస్ కోసం బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య ముత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలో బంధువులు ఆర్తనాదాలు స్థానికులను కన్నీరు పెట్టించాయి. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ అవినీతి చిట్టా కేంద్రం వద్దకు చేరిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. హెల్త్ డైరెక్టర్ విధులు మానుకొని రాజకీయాలు చేస్తూ అధికార పార్టీ కార్యక్రమాలకు వైద్య సిబ్బందిని వినియోగిస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలు తావిస్తుందన్నారు. హెల్త్ డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లుగా ఆయన తెలిపారు.
సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో సమ్మె చేస్తున్న విఏఓల దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంఘీభావం తెలిపారు. విఏఓలకు కనీస వేతనం 25,000 చెల్లించాలని, 10 లక్షల బీమా కల్పించాలని డిమాండ్లపై సీఎం కేసీఆర్ను కలుస్తామని తెలిపారు. విఏఓల డిమాండ్లపై చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు తమ్మినేని. రాజన్న సిరిసిల్ల జిల్లా వైనపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అనిల్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. జవాన్ అనిల్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. 11 ఏళ్లుగా దేశానికి సేవ చేస్తున్న జవాన్ అనిల్ మృతి చెందడం దురదృష్టకరమని, అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. జగిత్యాలలోని శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా పంచోపనిషత్తులతో స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇథనాల్ ప్రాజెక్టులను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పాసిగామ సాయిబాబా ఆలయంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బౌద్ధులు నడిచిన ఆనవాళ్లున్నాయని, అలాంటి ఈ ప్రదేశంలో ఫ్యాక్టరీ వద్దని వేడుకుంటున్నట్లుగా స్థానికులు తెలిపారు. మీరు కూడా చోటా న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్షణాల్లో అన్ని వార్తలు తెలుసుకోండి.